Garuda Express, an international courier service. पात्रिके मित्रलकु इलेक्ट्रॉनिक मीडिया वर की अंदर की ना हृदयपूर्वक नमस्कार। इधी दुरदृष्टकर संघटन चलपत्र गारु आटंटों तप्पु मेम कूडा खंडिस्तुन्न मूवी आर्टिस्टेशन तरफ नुंचि आयन कूडा नातो माट्लाडटं जरिगिंदि। नातो नरेश गारु चाला बाधपड्डारु नेनु चेसिन तप्पे ఇలా ఛానల్స్కి వెళ్ళిపోవడం నేను తప్పు అని చెప్పాను। ఆయనతో మా అందరికీ చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది। షూటింగ్లో ఆయన ఉంటే నాకు మంచి విషయాలు చెప్పడమే జరుగుతుంది, తప్పితే ఎప్పుడు ఇలాంటి వాక్యాలు ఆయన ఎక్కడ చేయటం మేము ఎప్పుడైతే చూడలేదు మశేష్ నుంచి। ఇది ఏమవుతుందంటే ఈ మధ్యన చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కింద అయిపోయింది కొంతమంది ఆర్టిస్టులకి, దీనివల్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది। వాళ్ళు అనాలని అన్నారా ఇలా అనకూడదు అన్న విషయం చెయ్యి మాట నోటి దాటిపోయాక తెలిసిందన్నది ఇబ్బందికరమైన పరిస్థితి। ఈ విషయంలో చలపత్ర గారు చాలా బాధపడుతున్నారు, ఆయన క్షమించమని అడిగారు। మేము కూడా ఈ మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపత్ర గారిని క్షమించమని ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు రావని మేము మాటిస్తూ అలాంటి వాక్యాలు ఇంకొకసారి అవన్నా వస్తే మూవీ ఆర్టిస్టేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ ఇది ఇంతటితో సమసిపోయే జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం। అంటే ఇది చాలా పాపమైన లాస్ట్ 50 నుంచి ఒక తండ్రిగా తాతగా అన్నయ్యగా బాబాయ్గా మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయన లొకేషన్లో ఉంటే చాలా జాలీగాను చాలా హోప్ఫుల్గాను ఉంటుంది, ఒక అండగా ఉంటుంది। ఆయన మాటల్లో కూడా ఎంత బాధగా చెప్పారంటే నేను చేసిన తప్పు అయిపోయింది, తప్పే, దానికి నేను సరిదిద్దుకోను, క్షమించి ఉదయం అన్నట్టే ప్రాధాయపడ్డారు, క్షమించి మీరు వదిలేస్తారని ఇండస్ట్రీ తరఫున మేము చెప్తూ ఇలాంటిది పొరపాటు ఇంకొకసారి జరగదని కూడా మేము మాటిస్తున్నాం। థ్యాంక్ యూ చలపత్ర గారు, మేము ఇక్కడ రమ్మంటే పాపం వచ్చారు, నేను వస్తా అన్నారు, నేను మేము వద్దన్నాం। మహిళా సంఘాల వారికి చలపత్రరావు గారు క్షమాపణ చెప్పారు, మా సభ్యుడిగా మూవీ ఆర్టిస్టేషన్ కూడా మహిళా సంఘాలకి మాకు చాలా గౌరవం ఉంది, మా స్టేషన్కి మేము కూడా క్షమాపణ చెప్తే ఇంకోసారి అలా జరగదని, దీన్ని ఇంతటితో మీరు వదిలిస్తే మీ పెద్ద మనసు చాటుకోండి, ఈ కేసులో కూడా మీరు ఇతర చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను। థ్యాంక్ యూ।